మనం ఏం చేస్తున్నామంటే నడుమునొస్తే నడుముకే ఎంఆర్ఐ తీసి ఆ నడుముకే ఏం చేయాలని ఆలోచిస్తున్నాం మెడనొస్తే మెడకే ఎంఆర్ఐ తీసి ఎక్స్‌రే తీసి మెడకే ఏం చేద్దామని చూస్తున్నాం కదా కాలు గుంజుతుంది అంటే కాలు గుంజుతుంది అంటే ఆ కాలుకే కరెంట్ టెస్టులు చేసి అందరం చేపించుకునేవాళ్ళమే అనుభవం ఉన్నోళ్ళమే చేసి అందులో నరాలు ఎట్లా ఆడుతున్నాయి ఏం కథ చూసి దాని గురించే ఆలోచిస్తున్నాం ఇట్లా సెట్ రైట్ అవుతుంది ఇంకొక గమ్మత్తు ముచ్చట మీకు అందరికి అర్థమయ్యే ముచ్చట చెప్తున్నా ఎవరన్నా కళ్ళు కొంచెం తేడా కనిపిస్తే లివర్ ప్రాబ్లం ఉన్నదని మనకు అర్థమవుతుందా అర్థం కాదా పసిరికలు ఉన్నట్టున్నాయని ఎట్లా ఏర్పాటు చేస్తారు లివర్ వచ్చి నీకు చెప్పిందా నాకు పసిరికలు అయినాయని ఎవరు చెప్పినరు లివర్ సమస్యను కళ్ళు చెప్పినాయి తెలుసు ఇది మనందరికీ అవునా కాదా పసిరికలు అయినాయని ఎట్లా చెప్తాం కళ్ళని చూడగానే ఏర్పడుతుంది ఆటోమేటిక్గా కదా అంటే లివరు ప్రాబ్లం ఇక్కడ ఉంది సమస్య ఎవరు చూపెడుతున్నారు కళ్ళు నువ్వు ట్రీట్మెంట్ లివర్కి చేస్తావా కళ్ళకి చేస్తావా లివర్కి చేయాలి కళ్ళు చూపెడుతున్నాయి ఎందుకంటే లోపల సమస్య ఏముందనే డిస్ప్లేని కళ్ళు చూపెడుతున్నాయి కదా మంచిగా అర్థం చేసుకోండి మీరు ఈ పాయింట్ గిట మిస్ అయితే మీకు జీవితంలో ఆన్సర్ దొరకదు మీరు కోటి రూపాయలు ఖర్చు పెట్టుకున్నా ఆస్తులు అమ్ముకున్నా మీరు ఏం చేసినా ఆన్సర్ దొరకదు అందుకనే కూర్చునేవాడి మీద మాట్లాడాడు ఇప్పుడు ఇదే ముచ్చట అక్కడ ఒక్కొక్కరితో ముచ్చట పెట్టాలంటే కదా టైం సరిపోదు కాబట్టి సమస్య అవగాహన కావాలి ఫస్ట్ సమస్య అవగాహన అయితే పరిష్కారం వట్టిగానే అవుతుంది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి నడుమునొప్పి వస్తే సమస్య నడుములో లేదు మెడనొప్పి వస్తే సమస్య మెడల లేదు చేతి గుంజితే సమస్య చేతుల లేదు కాలు గుంజితే సమస్య కాళ్ళ లేదు అదేంటిది అంటే చూపెడుతుంది నీకు నేను గుంజుతున్నా నీకు చూపెడుతుంది అంత మాత్రాన అది చెడ్డదా దానికే ట్రీట్మెంట్ ఇస్తున్నావు మళ్ళా అది సింప్టమ్ చూపెడుతుంది నాకు సమస్య ఉంది ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో కొంచెం లోపలికి పోదాం ఇక్కడ నుంచి ఎవరి దగ్గరకు పోదాం భర్త దగ్గరకు పోవాలి ఈమె దగ్గర నుంచి ఈమెనేమో ముఖం కనిపిస్తుంది ఏడుస్తుంది 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 అర్థమైందా ఈమెకు నువ్వు ఏం చేసినా టెంపరవరీ రిలీఫే నువ్వు దీనికి ఎన్ని గోళీలు వేసినా ఎన్ని మందులు వాడినా అర్థమవుతుంది నువ్వేం చేసినా ఈడ నొప్పున్నా ఈడ నొప్పున్నా అప్పటి మందం రిలీఫే ఫిజియోథెరపీలు చేయించుకున్నా అప్పటి మందం రిలీఫే అంతేనా కదా ఇదివరకు దాకా మీ బాధలన్నీ గింతే కదా అయితే ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఎందుకు ఇక్కడికి వచ్చినాం మనం ఏం చేయబోతున్నాం అనేది పాయింట్ చెప్తున్నాం మీకు ఇప్పుడు కూడా నేను ఇచ్చింది రిలీఫే దాంట్లో ఏ డౌట్ లేదు కానీ మీకు ఒక మార్గం మాత్రం చూపెట్టాలి నా బాధ్యత మీరేం చేసుకోవాలనేది మీ సమస్య మీద ఇక్కడ మనం మంచిగా అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే కొన్ని సందర్భాలలో మనం ఆటోలలో పోయేటప్పుడు బస్సు లోపల పోయేటప్పుడు ఇంట్లో కొట్లాట్లు అయినప్పుడు అరుచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరన్నా అది ఒకసారి ఎవరన్నా కట్టె తీసుకొని మీకు కొట్టేదానికి వచ్చింది అనుకోండి వెంటనే ఏం జరుగుతుంది బాడీ ఏం చేస్తుంది వెంటనే ఇట్లా చూసుకుంటా కూర్చుంటుందా ఇట్లా అంటదా బాడీ అంటదా మీరు అనిపిస్తారా మీకు సంబంధం లేదు మనం కింద పడుతున్నాం అనుకో కింద పడేటప్పుడు ప్రొటెక్షన్ బాడీ ప్రొటెక్ట్ చేసుకుంటుందా కాపాడుకోండు ఇంకో వాళ్ళు వచ్చి దొరకబడతారా ఇక్కడ ఏంటిది అంటే ఒక చిన్నగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పేది ఏంటిది అంటే మన కండరాలు ఉన్నాయి కదా మెత్తగా ఉన్నాయా గట్టిగా ఉన్నాయా మెత్తగా ఉన్నాయి కదా మీ సమస్య ఉన్న వాళ్ళ కండరాలు ఎట్లుంటాయి గట్టి పడతాయి చెక్ చేసుకుంటే తెలుస్తుంది అది గట్టి పడ్డది కాబట్టే ఇది మూమెంట్ వస్తలేదు అది గట్టి పడ్డది కాబట్టే ఈ కాల్ పోతలేదు అక్కడ గట్టి ఉంది కాబట్టి ఇటు పక్క పోతే నొస్తుంది అటు పోనీ అది ఇటు పక్క పోతే వంగుతుంది ఇటు ముందరికి పోతే నొస్తుంది అంటే ఏమైంది అంటే ఇక్కడ మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంది సిఎన్ఎస్ అంటాం ఏమంటాం సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ ఉంది స్పైనల్ కార్డ్ ఉంది బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే బాగా ఇంటెలిజెంట్ అన్నట్టు ఇప్పుడు మనకు ఇంట్లో ఏమన్నా అవసరం అనుకుంటే మనం వెంటనే ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటాం సమస్యలు ఒక కిలో బియ్యం తక్కువ ఉన్నాయి లేకుంటే పప్పు తక్కువ ఉంది ఉప్పు తక్కువ ఉంది చుట్టాలు వచ్చిందంటే వెంటనే అడ్జస్ట్ చేస్తామా చేయమా మనం సేమ్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మనకి ఏ సమస్య ఉన్నా పరిష్కరించే దిశగా అది పనిచేస్తుంది అయితే ఎప్పుడైతే మనం అరుచుకున్నామో ఎప్పుడైతే మనం కొట్లాడుకున్నామో లేకుంటే భర్త కొట్టేటప్పుడు మీరు టెన్షన్ పడ్డారో ఏదో భార్య తిట్టేటప్పుడు ఈయన టెన్షన్ పడ్డాడో లేకుంటే మనోడు ఫుల్గా లోడేసి ఏ మోర్లో పడ్డాడో ఎప్పుడో ఇవన్నీ ఎన్నో జరిగి ఉంటాయి కదా ఎప్పుడో ఒకసారి ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి ఎప్పుడో జరిగి ఉంటాయి జరిగినప్పుడు ఏం చేస్తుందంటే బ్రెయిన్ కొన్ని కండరాలను గట్టి
గట్టిగా సెట్ చేసి పెడుతుంది. ఎందుకంటే అవి మెత్తగా ఉంటే అక్కడ బోన్లు విరిగిపోతాయి కాబట్టి. అర్థమైందా? అది ఏమవుతుందంటే సేమ్ మనం బరువులు లేవటప్పుడు కూడా అంతే. చాలామంది చెప్తారు ఏ మొన్న ఏం లేదు ఇట్లా పెట్టి గుల్ల లేవగానే ఇక్కడ కలుక్కుమన్నది అయిపోయింది నా పని, ఇక అప్పటి నుంచి నాకు గింతే ఉంటుంది అవునా కదా. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంబంధాలు ఉంటాయి. ఆ సందర్భంలో ఏం చేసిందంటే ఆ మజిల్ని టైట్ చేసి పెట్టేసింది అక్కడ. అప్పటి నుంచి ఇప్పటిదాకా మజిల్ టైటే ఉంది, అది రిలీజ్ కాలే. ఎవరు రిలీజ్ చేస్తారు? ఫిజియోథెరపీ అంటున్నావు, కరెంటు పెడుతున్నావు, ఇంకోటి పెడుతున్నావు, గోళీలు వేస్తున్నావు, నువ్వు ఏర్ని చేయు, అది రిలీజ్ కాదు. ఎవరు చేస్తే రిలీజ్ అవుతుంది? బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను రాంగ్ గైడెన్స్ తీసుకున్నప్పుడు, ఎందుకంటే నేను ప్రొటెక్ట్ చేస్తాను అక్కడ గట్టిగా చేసి పెట్టినా, కానీ మళ్ళీ రిలీజ్ చేయాలి చేయలేకపోయినా అని చెప్పి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ఆ మజిల్కి ఇస్తే మజిల్ రిలాక్స్ అవుతుంది, నీ నొప్పి శాశ్వతంగా పోతుంది, గింతే పాయింట్. అది జరగాలి, ఇప్పుడు జరగాల్సింది. కానీ జరుగుతున్నదా బయట సమాజంలో? ఈ జ్యేష్ఠులు ఉన్నారా బయట ఎవరన్నా? ఇంత అర్థం చేసుకుంటూ ఉన్నారా లోపల బాడీని? లేరు. అట్లా జరగాలి అది. మరి అట్లా జరగాలంటే ఎప్పుడు సాధ్యం? ఆ ఎక్సర్సైజ్లో ఇప్పుడు ఒక మూడు చెప్తా మీకు. ఏం చెప్తా? ఒక మూడు చెప్తా. ఇన్ని రోజులు ఫిజియోథెరపీ దగ్గర తిరిగినాము, ఇన్ని ఎక్స్రేలు అయిపోయినాయి, ఇన్ని ఎంఆర్ఐలు అయిపోయినాయి, ఎండ్ల తగ్గలే, ఈ ఒక నిమిషంలో తగ్గుతుందా ఇక్కడ? దాని గురించి ఏం చేసుకున్న అవగాహన ఉండాలి మనకు. కాబట్టి డబ్బులుంటే తగ్గది, బంగ్లాలుంటే తగ్గది. అర్థమైండొచ్చు సమస్యలు ఉన్న వాళ్ళకు. కిలోల కిలోల బంగారం ఉంటే కూడా తగ్గది, 10 ఎకరాల భూమి ఉన్నా తగ్గది. జ్ఞానం ఉండాలి. సమస్య ఏంటిది, దానికి తగ్గట్టు నేను ఏం చేసుకోవాలి, గింతే పాయింట్. దానికి సంబంధించిన ఒక 5 ఎక్సర్సైజులు మీకు చెప్తా ఇవాళ. ఆ 5 ఎక్సర్సైజులు మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది ఏం చేస్తుందంటే సమస్యలు 2 రకాలు. ఒకటి జనరల్గా ఉండే సమస్యలు. ఏంటిది జనరల్గా వచ్చే సమస్యలు? ఈ జనరల్గా ఉండే సమస్యలకు ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్సైజులతో మీకు శాశ్వతంగా తగ్గుతుంది రోజు చేసుకుంటే. అది కాక కొందరికి ఏమవుతుందంటే ప్రాబ్లం, క్రానిక్ ప్రాబ్లం అంటాం. అంటే ఏదన్నా బరువులు ఎత్తినప్పుడు, లేకుంటే ఊడ్చేటప్పుడు, లేకుంటే ఆటోలో పోయేటప్పుడు, బస్సులో పోయేటప్పుడు, బండి మీద పోయేటప్పుడు ఆ ఎత్తేసులలోనూ ఆ డిస్కులు కూసుంటాయి. ఆ ప్రాబ్లం వేరు, దానికి మళ్ళీ ట్రీట్మెంటే అవసరం. కాబట్టి ఇప్పుడు ఈ ఈ ఎక్సర్సైజ్లలో మీకు రిలీఫ్ వస్తలేదంటే ప్రాబ్లం కొంచెం పెద్దదని అర్థం, దానికి ట్రీట్మెంట్ అవసరం. నేను చెప్పే దాంట్లో రిలీఫ్ వస్తుంది అంటే మంచిగా రోజు ప్రాక్టీస్ చేసుకొని ఇంటి దగ్గర అలక అవుతుంది. ఓకేనా? దీంట్లో ఇప్పుడు మీ అందరికీ ఇవి ఇచ్చినాం కదా పెన్నులు, పెన్నులు ఉన్నాయి, మీరు పెన్నులే వాడుకోవాల్సిన పని లేదు, నాకు ఒక 2 ఇవ్వండి. ఇది ఒక చిన్న ఎక్సర్సైజు, ఇది పడుకొని చేసుకోవాలి, కూర్చొని చేసుకునేది కాదు. ఓకేనా? ఈ పడుకొని చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే 5 వేళ్ళు ఈ పొజిషన్లో పెట్టాలి. ఏం చేయాలి? 5 వేళ్ళు ఈ పొజిషన్లో పెట్టుకోవాలి. అంటే ఎప్పుడు మన మన వేళ్ళు గిట్లా రావు, ఎప్పుడు ఏ పని చేసినా ఈ పొజిషన్లో ఉంటాయి కానీ ఇటు పోవు వేళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, చేతులు అన్నీ ఒకసారి ఇట్లా ఈ పొజిషన్లో పెట్టుకుని 5ని విడదీయాలి మొత్తం. ఇది ఫస్ట్ పాయింట్. 5ని విడదీసిన తర్వాత ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న పెన్సిల్ ఉంది కదా, ఈ పెన్సిల్ను ఈ ఒక్క వేళ్ళను విడదీయాలి వెనుకకు, మిగిలిన అట్లే ఉంటాయి. దీని తర్వాత బొటన వేలు ఉంది కదా, బొటన వేలు ముందరికి తీసుకుంటాం, బొటన వేలు రిలాక్స్ చేస్తాం, మిగిలిన వేళ్ళన్నీ గట్టిగానే ఉంచుతాం. 2 చేతులలో సేమ్ పొజిషన్ మెయింటైన్ చేయాలి, అందుకనే 2 ఇచ్చినాం. ఇది దేని దేనికి పనిచేస్తుంది మీకంటే మైగ్రేను, తలకాయ నొప్పి, మెడ నొప్పి, భుజం నొప్పులు, కాళ్ళు గుంజుడు, నడుము నొప్పి, వీటన్నిటికీ ఈ సింపుల్లా పనిచేస్తుంది. కానీ చేసే విధానం ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంట్లో బియ్యం ఉన్నాయి, పప్పు ఉంది, ఉప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, అందరు చేస్తే వంట రుచిగా అవుతుందా? మాట్లాడతలేరు కాదు, చేసే విధానం ముఖ్యం. ఆడ సామాన్యుడు కాదు, పెన్నులు లేకనా మీ ఇళ్ళల్లో బొచ్చడి ఉంటాయి పెన్సిళ్ళు పెన్నులు. చేసే విధానం కరెక్ట్గా చేస్తే రిజల్ట్ ఉంటుంది, లేకుంటే రిజల్ట్ ఉండదు. దీంట్లో దీంట్లో రూల్ ఏంటిదంటే మీరు చేసేటప్పుడు కళ్ళు మూసుకునే చేయాలి. కళ్ళు తెరిచి చేస్తే రిజల్ట్ రాదు ఇంటి దగ్గర చేసేటప్పుడు, ఇక్కడ చేసేటప్పుడు కూడా అంతే. ఓకేనా? రైట్. మరి బ్యాచ్కి బ్యాచ్ అటు సైడ్ పోదాము, నేను ఒక్కొక్కటి ఎక్సర్సైజ్ చేసి చూపెడతా, మీరు చేస్తారు ప్రాక్టీస్ చేస్తారు, 5 చేసేసుకుందాం. ఓకేనా? రండి ఒకసారి అందరు రండి. ఫస్ట్ ఇది ఫిక్స్ చేసుకున్నామా?
ఇది ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ వేలు లోపలికి అంట, ఈ వేలు లోపల దీన్ని ఫ్రీగా వదిలేస్తాం అన్నట్టు అంతే. మిగిలిన టైట్ ఉంటుంది. టైట్ ఉన్న తర్వాత కళ్ళు మూసుకుంటాం. ఓకేనా? కళ్ళు మూసుకున్న తర్వాత నెమ్మదిగా చేతులను వెనకాల తీసుకొస్తాం. ఇప్పుడు ఇక్కడ దాకా నొప్పి లేకుండా పోతే ఇక్కడ ఉండదు, ఇక్కడ దాకా నొప్పి లేకుండా పోతే ఇక్కడ ఉండదు, ఇక్కడ దాకా నొప్పి లేకుండా పోతే ఇక్కడ దాకా. కానీ భూమి మీద ఆనియదు, ఇట్లా పడుకోవద్దు. ఇవి లాగాలి వెనుకకి. వేళ్ళు లాగుతూ ఉంటాయి, కళ్ళు మూసుకొనే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 20 లెక్క పెట్టుకోవాలి. మనది మనం మామూలుగా గాలి తీసుకోవాలి, వదలాలి. 20 లెక్క పెట్టుకున్న తర్వాత చేతిని నెమ్మదిగా ఫ్రీగా వచ్చేసి మళ్ళీ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇది ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ రౌండ్కు సేమ్ పొజిషన్. భుజం నొప్పున్న వాళ్ళకి ఇక్కడ దాకానే పోతుంది, ఇక్కడ దాకానే పోవాలి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఒక 20 లెక్క పెట్టుకుంటాం, తర్వాత రిలాక్స్. దీని తర్వాత మళ్ళీ ఒక 20 లెక్క పెట్టుకుంటాం. తర్వాత మళ్ళీ రిలాక్స్. ఇది ఒకటి ఎక్సర్సైజ్ అయిపోయిందా? రెండవ ఎక్సర్సైజ్ ఏంటంటే డయాఫ్రామ్ రిలీజ్. అంటే చాలామందికి రెండు కలిపి ఉంటాయి, ఇవి ఉంటుంది. ఇక్కడ మెడ నొప్పి ఉంటుంది, ఇక్కడ నడుము నొప్పి ఉంటుంది, ఇక్కడ చేతి లావుడు ఉంటుంది, ఇక్కడ కాలు లావుడు ఉంటుంది. దీనికి కారణం ఏమవుతుందంటే మనకు ఇది పట్టుకపోయింది అన్నట్టు. ఎప్పుడో ఎన్నేళ్ళ కిందనో ఎప్పుడో పట్టుకపోయింది, డయాఫ్రామ్ ఫ్రీగా లేదు. ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తామంటే ముక్కు మూసుకోవాలి. ఓకే, ఇది తినకముందు చేయాలి, తిన్నాక చేసేటి కాదు. పొద్దున చేసుకోవాలి, సాయంత్రం ప్రాక్టీస్ చేసుకోవాలి. ముక్కు మూసుకుంటాం, కడుపు ముందరికి వెనక కట్టం. నాలుగు సార్లు అయితే నాలుగు సార్లు, ఐదు అయితే ఐదు, పది అయితే పది, మీకు శక్తిని బట్టి నొప్పి రాకముందు. దీని తర్వాత మళ్ళీ గాలి తీసుకుంటాం, వదులుతాం. ఇది అన్నాక గాలి కొంచెం ఎక్కువ లోపలికి పోతుంది. మళ్ళీ కొంచెం ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ ముక్కు మూసుకుంటాం. తర్వాత మళ్ళీ గాలి తీసుకుంటాం, అంత కళ్ళు మూసుకునే చేయాలి. మూడో స్టెప్ ఇక్కడ పొట్ట అంటున్నాం, కానీ పని దీని మీద జరుగుతుంది, డయాఫ్రామ్ మీద. దీంట్లో ఫ్రీ అయిపోతుంది. ఇది రెండు స్టెప్. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ రెండు కలిపి చేద్దాం. కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా. ఆ చేతులు మీకు ఎంత పోతే అంత వెనుకకు తీసుకుపోండి. ఎంత పోతే కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవద్దు. వేరే వాళ్ళని చూడకుండా అమ్మ కళ్ళు మూసుకోండి. వెనుకకి వెళ్ళిపోనివ్వండి, చేతులు చేతులు వెనుకకు పోనివ్వండి. ఎంత పోతే గంతే, నొప్పి రానంత వరకు పోనివ్వండి. భూమి కానియకుండ్రి, ఎంత వస్తే గంతే. కళ్ళు మూసుకొనే ఉండండి అంతే, కళ్ళు మూసుకొని ఉండండి. మామూలుగా గాలి తీస్తూ వదులుతూ ఉండండి అంతే, ఏం చేయకండి మీరు. చేతులు టైట్నెస్ కంటిన్యూ చేయాలి అంతే. గాలి తీసుకోండి, వదలండి. ఎంతసేపు అంటే ఒకటే నిమిషం, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఫ్రీగా కిందికి పెట్టేసుకోండి, కళ్ళు తెరవద్దు. అబ్బాయి ఎంత చెప్పినా గంతే, మళ్ళా తెలుగులోనే చెప్తున్నా కదా గంతే. ఇప్పుడు ఫ్రీగా వదిలేయండి చేతులు. ఒక్క 10 సెకండ్లు రిలీజ్ అవుతాము. మళ్ళీ ఇట్లా 3 సెట్లు చేస్తాం అంతే. కళ్ళు మూసుకొని ఉండాలి, కళ్ళు మాత్రం తెరవద్దు, ఇంతే పాయింట్. దీని తర్వాత చూద్దాం ఎంత పర్సెంట్ మన నొప్పి తగ్గుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ చేతులు వెనుకకు తీసుకుపోండి. మొత్తం సేమ్ ఫింగర్ టైట్ ఉండాలి, ఫింగర్లు టైట్ ఉండాలి, బొట్టిన వేలు లోపలికి. ఎంత వెనక్కి వెళ్తే అంత వెనక్కి పోవాలి చేతులు. ఓకే, ఒక నిమిషం అదే పొజిషన్లో కంటిన్యూ చేయండి. మామూలుగా గాలి తీసుకుంటూ వదులుతూ ఉండండి. బాడీ మొత్తం రిలాక్స్ వదిలేయండి, ఓన్లీ చేతులు మాత్రమే. కళ్ళు మూసుకొని ఉండాలి, కళ్ళు తెరవద్దు అంతే. మళ్ళీ చేతులు మామూలు పొజిషన్లోకి తెచ్చేసుకోండి, ఎందుకంటే బాగా సేపు ఉంచితే చేతులు గుంజుతాయి కాబట్టి. మళ్ళీ నార్మల్గా కింద పెట్టేసుకోండి, కళ్ళు మాత్రం తెరవద్దు అంతే రూల్. ఫ్రీగా వదిలేసుకోండి చేతులు, కొంచెం రిలాక్స్ పొజిషన్లో పెట్టుకోండి. మెడనొప్ప, నడునొప్ప, తలకాయ నొప్ప ఏది అవసరం లేదు. 100% అన్నీ రిలీజ్ అయిపోతాయి మనకు ఆటోమేటిక్గా. ఇది మీరు ఇంటి దగ్గర చేసుకునేటప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉండాలి, టీవీలు బంద్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ప్రశాంతమైన స్థితిలో చేసుకోవాలి. నేను బాగా బిజీ అంటే అయిపోతుంది మన పని.
మనకు మనం టైం ఇచ్చుకోవాలి కరెక్ట్. ఒక్కసారి లేచి మీకు నడుం నొప్ప, మెడ నొప్ప, తలకాయ నొప్ప, ఏంటిది రెండు రకాలు. ఒకటి ఏంటిదంటే స్ట్రెస్తోని మజిల్ గట్టిగా పట్టుకుంటే ఈ టెక్నిక్ పనిచేస్తుంది. అర్థమవుతుందా మీకు? మైండ్ మీద స్ట్రెస్ వచ్చినప్పుడు బ్రెయిన్ ఆ మజిల్ను గట్టిగా పట్టుకున్నప్పుడు ఈ టెక్నిక్ మనకు పనిచేస్తుంది. స్ట్రెస్ కాక మనము ఫిజికల్గా మనకు ప్రాబ్లం వచ్చింది అనుకో, ఆటోలో పోతున్నాం అటు ఇటు గుద్ది డిస్క్ ప్రాబ్లం ఉంది, లేకుంటే ఇక్కడ ప్రాబ్లం, ఫిజికల్గా తయారైనప్పుడు ఇది పనిచేయదు. కాబట్టి ఫస్ట్ మనం దేన్ని రిలీజ్ చేసుకోవాలంటే మన ప్రాబ్లం క్రానిక సింపుల్ ప్రాబ్లం అనేది చెక్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. కాబట్టి మైండ్ రిలేటెడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మజిల్స్ రిలాక్స్ అవుతాయి. కాబట్టి 80% మందికి దీంట్లో మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్, ఓకేనా? తర్వాత సెకండ్ ఎక్సర్సైజ్ మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ గాలి తీసుకొని వదలండి అందరూ మామూలుగా. ఏం చేయాలి, ఏం చేయాలి, కళ్ళు మూసుకోవాలి, చెప్పింది చేయాలి. స్పైన్ రిలాక్స్ పొజిషన్ మంచిగా పడుకున్నట్టే, స్ట్రేట్ కాదు, రిలాక్స్ పొజిషన్, అప్పుడైతే ఫ్రీ ఉంటుంది. రెండవది ఏంటంటే డయాఫ్రమ్ రిలీజ్. ఈ డయాఫ్రమ్ రిలీజ్కి మనం ఏం చేస్తామంటే ఇది పడుకొని చేసేది. మీరు చేయాల్సింది పడుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ముక్కు మూసుకోవాలి, గాలి లోపలికి పోదు. మామూలుగా మనం గాలి తీసుకున్నప్పుడు ఈ పొట్ట బయటకు పోవడం, లోపల రావడం జరుగుతుంది, అంటే గాలి తీసుకోవడం మొదలైనప్పుడు. ఇప్పుడు ఏం చేస్తామంటే ముక్కు క్లోజ్ చేస్తాం, చేసి ఒక 5 సార్లు 4 సార్లు 10 సార్లు మన శక్తిని బట్టి ఏం చేస్తాం, లోపల ఈ మూమెంట్ ఇవ్వాలి గాలి తీసుకోకుండా. దీంట్లో ఇది రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మేజర్ ప్రాబ్లం ఏంటి, ఎక్కడ ఉంటుందంటే ఈ నొప్పికి ఇండ్లనే ఉంటుంది. ఈ కండరాలు గట్టిగా పడితే ఏమవుతుందంటే ఇది పైదాన్ని కిందికి గుంజుడో, లేకుంటే కింది దాన్ని మీదకి గుంజుడో జరుగుతుంది. అన్నిటికంటే పెద్ద మజిల్ మనకి ఇక్కడ ఈ డయాఫ్రామ్ అన్నమాట, ఓకేనా? సెకండ్ స్టెప్ ఇది, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ స్టెప్ గుర్తుంది కదా అందరికీ, ఎందుకంటే ఇక్కడ 10 మందిలో మనం ఉన్నాం కాబట్టి కొంతమందికి సిగ్గు, కొంతమందికి మోమాటలు ఇవన్నీ ఉన్నాయి. మీరు ఇంటి దగ్గర ప్రశాంతంగా చేసుకోండి, మీకు అర్థమవుతుంది, ఓకేనా? ఓకే, పడుకోండి. ఇది కూర్చొని కూడా చేసుకోవచ్చు, కానీ పడుకుంటే బెటర్. పడుకొని ఎవరిది వాళ్ళు చెక్ చేసుకోండి, ఓకే? ఒక్కసారి ముక్కు మూసుకొని ఎవరిది వాళ్ళు 4 టైమ్సా 3 టైమ్సా జస్ట్ పొట్ట మూమెంట్ ఇవ్వండి, ఇచ్చుకోండి మీది మీదే. ముక్కు క్లోజ్ చేసుకోవాలి, గాలి లోపలికి పోదు, క్లోజ్ చేసుకొని చేసేసుకోండి ఒక 3 టైమ్సా 4 టైమ్సా. ఇది సెకండ్ టెక్నిక్. అందరు రిలాక్స్ పొజిషన్, ఓకే? నెమ్మదిగా మళ్ళీ లేచి కూర్చోండి, లెఫ్ట్ సైడ్ తిరిగి లేచి కూర్చోండి. ఇది రెండవ ఎక్సర్సైజ్. ఇది కష్టమా చేసుకోండి ఇంటి దగ్గర? అస్సలు కష్టం కాదు. చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఇది ఫ్రీ అవుతుంది. ఎందుకంటే దేవుడు ఏమిచ్చిండంటే మనకు గాలి బాగా తీసుకుంటేందుకు డయాఫ్రామ్ ఇచ్చిండు. అయితే మనం ఏం చేసినామంటే ఇది ఈ ప్లేస్ ఖాళీ ఉంటుంది కాబట్టి ఇదంతా కొవ్వుతో పెరిగిపోయింది. పెరిగిపోయేసరికి ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకు రకరకాల ప్రాబ్లమ్స్ తయారవుతున్నాయి. కాబట్టి ఏం చేయాలి మనం, ఈ డయాఫ్రామ్ రిలీజ్కు ఈ టెక్నిక్ వాడుకోవాలి. కాబట్టి ఫస్ట్ టెక్నిక్ 3 సార్లు, రెండవది 3 సార్లు. ఇప్పుడు మూడవది కొంచెం అర్థం. మూడవది ఈ 3 రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. 3వ టెక్నిక్ ఏంటిదంటే, ఒకసారి మీరు నిలబడండి, నిలబడి నేను చేసేది మీరు చూడండి, ఓకేనా? ఒకసారి వినండి. ఒకళ్ళకు ఈ కాలు గుంజుతుంది, ఇంకొకళ్ళకి ఈ కాలు గుంజుతుంది, అవునా కదా? ఒకళ్ళకి ఈ చేతి గుంజుతుంది, ఇంకొకళ్ళకు ఈ చేతి గుంజుతుంది, కరెక్ట్ కదా? ఇప్పుడు ఏం చేయాలి, ఏ కాలు లాగుతుందో ఆ కాలు పైకి తీసుకోవాలి. మీకు గుంజే కాలు అది వెనుక నుంచి గుంజని, పక్క నుంచి గుంజని, ఇండ్ల నొప్పున్నా, ఏది నొప్పున్నా, కాబట్టి ఈ కాలు గుంజుతుంది అనుకుందాం. ఇప్పుడు ఏం చేసినాం, ఈ కాలు పైకి పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఇది రిలాక్స్ పొజిషన్, ఈ కాలు. ఇప్పుడు ఈ కాలును తీసుకుపోయి ఈ కాలు పక్కకు పెడతాం. ఇక్కడికి వస్తే ఇక్కడ పెడతాం, ఇక్కడ రాలేదు ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ ఇక్కడికి వస్తే నొచ్చింది అనుకో,
ఇక్కడ పెట్టుకుంటాం. మనకు నొప్పి రాని ప్లేసే మనం చెక్ చేసుకుంటాం. ఇక్కడ 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 కాబట్టి ఈ పొజిషన్ పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తామంటే గాలి వదలాలి దీంట్లో. ఏం చేయాలి? గాలి మొత్తం వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఈ ప్లేస్ ఉంది కదా, ఈ కాల్ది అంటే ఆపోజిట్, ఇదేమో నొప్పి ఉన్న ప్లేస్, ఈ పక్క ఇదంతా వస్తుంది మనకు, ఇది నొప్పి లేని ప్లేస్. దీన్ని మనం ఏం చేస్తామంటే మీదికి గుంజుతాం. ఏం చేస్తాం? మీదికి గుంజాలి. ఎట్లా గుంజుతాం? గాలి వదిలేసినాం కదా, మొత్తం లోపలంతా ఖాళీ ఉంది. ఇప్పుడు ఈ ప్లేస్ను మీదికి లాగాలి, ఈ కాల్ను వెనక్కి లాగాలి. అర్థమవుతుందా మీకు? ఇది లాగి 10 సెకండ్లు కౌంట్ చేయాలి. ఏం చేయాలి? 10 సెకండ్లు కౌంట్ చేయాలి. కళ్ళు తెరిసా, కళ్ళు మూసా? ఇప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే మీకు 5-10 నిమిషాలలో అర్థమయ్యేటి కాదు ఇది, కానీ అర్థం చేయించే ప్రయత్నం నేను చేస్తున్నా. ఫస్ట్ స్టెప్ ఈ కాల్ని వస్తే ఈ కాల్, ఏ కాల్ని వస్తే ఆ కాలే పైన పెట్టుకుంటాం. దీని తర్వాత బ్రీత్ అవుట్, గాలి వదిలేసినాం. గాలి వదిలేసిన తర్వాత వెంటనే దీన్ని వెనక్కి లాక్కున్నాం. 10 కౌంట్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి తీసుకుంటూ వదులుతాం. కానీ ఇక్కడ థెరపిస్ట్ అవసరం ఉంటుంది 100%. కానీ మీకు లేరు ఎవరు, ఎందుకంటే ఈ కాళ్ళను కాళ్ళు గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే దీని మూమెంట్ కూడా వస్తుంది, దీని మూమెంట్ రాకుండా పట్టుకోవాలి ఒకళ్ళు. కానీ మీది మీరు చేసుకోవాలి, తప్పదు. రెండవ స్టెప్ మళ్ళీ గాలి వదిలేసినాం, పైకి అన్నాం, 10 లోపల కౌంట్ చేసుకుంటాం. రిలాక్స్. మళ్ళీ 3వ స్టెప్, మళ్ళీ 10 కౌంట్ చేసుకున్నాం, రిలాక్స్. దీంట్లో ఏమవుతుందంటే ఇవి పెద్ద ప్రాబ్లం అన్నమాట అందరిలో. ఏంటిది? దీంట్లో మార్పులు వస్తే ఇది మలుగుతుంది, ఇది మార్పులు వచ్చేసరికి ఇలా లంబార్లో పోతుంది. కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకునే పద్ధతి ఇది. ఓకేనా? నోటితో మొత్తం గాలి వదిలేయండి, కళ్ళు మూసుకోవాలి. నందిరెడ్డి స్వామి తెరిచినాక ఇంకేమున్నది, అది అయిపోయి ఆడనేవాయ్. కాలు వెనక గుంజుకోవాలి. అది కాదు, దీన్ని ఏమనద్దు, ఈ పాయింట్ వెనక్కి లాక్కోవాలి. గింతే ఈజీగానే, గింతే బాగా కాదు, గింతే గాలి వదలాలి, లాక్కోవాలి. ఎవరి వాళ్ళకి అర్థమవుతుంది, చేస్తూ పోతే అర్థమవుతుంది. 5 కౌంటా 10 కౌంటా మీరు ఎంత గాలి ఆపగలుగుతా అంతే చేసి మళ్ళీ గాలి నార్మల్ తీసుకు, కాలు వదిలేసేయాలి. 3 రౌండ్లు గాలి వదిలి, కళ్ళు మూసుకో. ఫస్ట్ నువ్వు కళ్ళు ఎందుకు తెరుస్తున్నావు? ఆడ బయట ఏం కనిపిస్తుంది? లోపలనే అంట వస్తుంది. మరి వస్తలేదంట? గాలి వదలండి ఫస్ట్, గాలి వదిలి, మొత్తం వదిలే, వదిలినావా? ఇంతే. అరే గంత బలం అవసరం లేదు. ఇగో 1 నిమిషం ఆగు. నువ్వేమనకు, గింతే ఇంతే. 10 కౌంట్లు ఉంచుకోవాలి, తర్వాత రిలీజ్. 10 కౌంట్ రిలీజ్. అగో వస్తుంది చూసినావా? 10 కౌంట్ రిలీజ్, 10 కౌంట్ రిలీజ్, ఇంతే. దీని ముచ్చటతో నీకు అవసరమే లేదు, దీన్ని వెనుకకు రాని అంతే. ఓకే, నెమ్మదిగా కాలు రిలాక్స్ పొజిషన్ ఒకసారి నడిచి చూసుకోండి. పెద్ద లాస్ట్ది చేతుది చెప్తాయి ఇక. మీకు మీరేం చేసుకోవాలి, 1 నిమిషంలో మేమేం చేయగలుగుతాం? ఇప్పుడు 100 మంది వచ్చింది, వాళ్ళ 7 నుంచి 12 లోపల 100 మందికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఒక్కొక్కరికి గంట టైం పడుతుంది వాస్తవంగా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే. మరి ఎన్ని గంటలు కావాలి? 100 గంటలు ఏడున్నాయి మన దగ్గర, మీ దగ్గర లేదు, మా దగ్గర కూడా లేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఈ కాలు మనం ఈ పొజిషన్లో పెట్టుకున్న తర్వాత మీదికి లాక్కునే దాంట్లో ఏమవుతుందంటే ఇది అడ్జస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. మీకు ఇంట్లో నొప్పి, ఈ కాలు గుంజుడు రిలీఫ్ అవుతుంది. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. క్లియరా? డౌటా? అందరు క్లియర్ రైట్? ఏ కాలు నొప్పి ఉంటే ఆ కాలను పైకి తీసుకోవాలి, మేము అడ్జస్ట్ చేస్తాం. ఇది ఒకటి. దీని తర్వాత 2వది చేతి గుంజుడు, జబ్బ గుంజుడు సేమ్. ఇది పై సైడ్. పై సైడ్ ఏం చేస్తామంటే మళ్ళీ సేమ్ పడుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ చేతి గుంజుతుందో ఆ సైడ్ తలకాయ మలుపుతాం. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎటైతే నొప్పి ఉందో దానికి ఆపోజిట్ తలకాయ మీకు రాదు మొత్తం పూర్తిగా. ఎందుకంటే ఇటు పోయినా కొద్ది ఇటు వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? నేను మనకి ఎటుకు వస్తుందో అటు సైడే తలకాయ తీసుకుపోతాం. ఒకటి ఫస్ట్ పాయింట్. తీసుకుపోయిన తర్వాత ఈ చేతి ఉంది కదా, ఈ చేతిని కట్టెలాగా చేయాలి, టైట్ చేయాలి.
మిగిలింది టైట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ మనం చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే లోపల మజిల్స్ ఏమైపోయినాయి అంటే ఫ్రీజ్ అయిపోయినాయి అంటే గట్టి పడిపోయినాయి కాబట్టి ఆ నరాల నుంచి సర్క్యులేషన్ అయితే లేదు ఇళ్ళకు ఇక్కడ మనం మా భాష చెప్పాలంటే టీ వన్ టీ టూ ప్రాబ్లం అంటాం అంటే రిబ్బు రిబ్ ఉంది కదా రిబ్ కేజ్ పక్క బొక్కలు అంటాం కదా ఈ పక్క బొక్కలు పట్టు తప్పిపోయినాయి వాళ్ళకి ఆల్రెడీ కాబట్టి ఈ ముందర పట్టు తప్పిపోయింది వెనక కూడా పట్టు తప్పిపోతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు దాన్ని మనది మనమే సెట్ చేసుకోవాలి బయట సెట్ చేసుకోవాలనుకుంటే ఎవరన్నా జ్ఞానవంతులు ఉంటే 5-6 వేలు ఖర్చు అవుతుంది మనకు ఇప్పుడు రూపాయి ఖర్చు లేకుండా మనం మనమే ఇట్లా సెట్ చేసుకొని నేర్చుకుంటున్నాం కదా ఇక్కడ సేమ్ పొజిషన్ గట్టిగా పట్టుకుంటాం గట్టిగా పట్టుకున్న తర్వాత తల ఇట్ సైడ్ ఉంది ఆల్రెడీ ఇక్కడ గాలి తీసుకోవాలి నిండర్గా తీసుకొని 4 సార్లు దగ్గాలి అర్థమైందా 4 సార్లు దగ్గుకుంటూ చేతిని కిందికి మోకాలకు ఆనిచ్చే ప్రయత్నం చేయాలి మోకాలు దాకా పోవాలి ఇది ఓకే ఇప్పుడు ఏం చేస్తామో దగ్గుకుంటూ గాలి తీసుకుంటాము రిలాక్స్ మళ్ళీ అందుకని హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా దగ్గుమంటారు అంటే లోపల ఏమైనా పట్టుకున్నది రిలీజ్ అవుతుంది కాబట్టి కళ్ళు మూసుకుంటాం మళ్ళీ లాస్ట్ రౌండ్ రిలాక్స్ దీంట్లో ఏం చేయాలంటే తలకాయని ఎత్తకుండి అంటే మీకు అర్థం కావాలంటే నేను తల నెత్తుకుంటూ ఊపడుతున్నా మీరేం చేయాలి అంత కష్టపడే పని లేదు ఖాళీ చేతే కిందికోతుంది ఇట్లా అంటే మీకు అర్థం కావని నేను మీకు అర్థం కావడానికి ఎక్స్ట్రా యాక్షన్ చేస్తున్నా అంత అవసరం లేదు జస్ట్ చేతే అంతే గాలి తీసుకుంటేనే తగ్గేస్తుంది కదా లోపల ఫుల్ గాలి ఉంటే ఆ గాలి వేయడానికి తగ్గుతాం అంతే అల్కానా కష్టమా ఈ రెండు ఇప్పుడు వేద్దాం చేసిన ఇంకొకసారి చెక్ చేయండి ఆల్రెడీ ట్రీట్మెంట్ కాలేదు కదా చాలా మందికి మీ ప్రాబ్లమ్స్లో ఎంత తేడా ఉందనేది నాకు చెప్పండి ఓకేనా చలో పడుకోండి మళ్ళీ గాలి తీసుకోండి నార్మల్ పొజిషన్ గాలి తీసుకోండి నార్మల్ పొజిషన్ మళ్ళీ ఒకసారి 4 సార్లు తగ్గుతాము మోకాలను అందించుకునే ప్రయత్నం చేస్తాం ఆ దగ్గులో ఏమవుతుంది అంటే మనకు రిప్ కేజ్లో ఉన్నటువంటి సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది మళ్ళీ నార్మల్ పొజిషన్ లాస్ట్ గాలి తీసుకుంటాం దగ్గుతూ మోకాలను అందించుకునే ప్రయత్నం చేస్తాం ఓకే రిలాక్స్ నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ లేచి కళ్ళు తెరుస్తాము నెమ్మదిగా ఒకసారి లెఫ్ట్ సైడ్ లేచి తిరగండి కూర్చోండి ఒకసారి కూర్చొనే నొప్పి చెక్ చేసుకోండి మీరు మెడ నొప్పి భుజం నొప్పి ఉన్నోళ్ళు లేని వాళ్ళకి ఏం అర్థం కాదు ఎన్ని చెప్పుకున్నాం మీ వాళ్ళు ఎక్సర్సైజ్లు ఫస్ట్ది చేతులు రెండు వెనక పెట్టేది పెన్సిల్ అది పెన్సిల్ పెన్ను మన ఇంట్లో ఉన్నది రెండవది డయాఫ్రమ్ కదా గాలి ముక్కు మూసుకొని ఈ మూమెంట్ మూడవది కాలు ఏ పక్క కాలు లాగితే ఆ పక్క సమస్య లేని వాళ్ళు చేసే పని లేదు సమస్య ఉన్న వాళ్ళు చేయాలి ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఈ సమస్యలకు సంబంధించిన కాబట్టి 4 చెప్తాను తర్వాత మెడ చేయి లాస్ట్ది ఈ 4 చేసుకోవాలి ఈ 4 ఫస్ట్ది కంపల్సరీ అందరు చేయాలి ప్రతిరోజు చేసుకోవాలి రెండవది ప్రతిరోజు చేసుకోవాలి తినకముందు ఎంటీ స్టమక్లో రెండవది 4 అవర్స్ చేయాలి ఎంత పొద్దున పని చేసేసుకొని వెళ్ళిపోతే బేసికర్ మనకి సాయంత్రం చేసినా చేయకుండా బాధలేదు కానీ సాయంత్రం చేద్దామని ఇటు సైడ్ మాత్రం వేస్ట్ మనం ఇంత వేస్ట్ అవుతుంది చేయమని కాదుకోదు పొద్దున చేసిన దాంట్లో మంచి రిలీఫ్ ఉంటుంది కరెక్ట్గా చేసుకోండి 100% ఫలితం బట్ ఇక్కడ ఏంటంటే ఇంట్లో కూడా మనకు తగ్గలేదంటే ప్రాబ్లం బాగా ముదిరింది అని అర్థం అంటే మంచిగా అర్థం చేసుకోండి మనకు మనం ఎందుకంటే ఇప్పుడు కడిగే పాత్రలలో రకరకాలు ఉంటాయి 5 ఏళ్ళు సత్యనారాయణ కథ అయ్యాక ఆ చెంబు ఆ గిన్నెలు తీస్తే ఒకటేసారికి సెట్ అయితే కావు కాబట్టి ఏడాది సత్యనారాయణ కథ చేసుకుంటే వాళ్ళకి బాధలేదు మనకు అనిపిస్తుంది ఒకసారి చింతపండు పెట్టగానే సెట్ అవుతుంది కొంతమందికి నానబెట్టాల్సి ఉంటుంది కొన్నిటికేమో వెంటనే క్లీన్ అవుతుంది కదా అంటే సమస్యను బట్టి పరిష్కారం ఈ 4 గుర్తుపెట్టుకొని 4 మంచిగా ట్రాక్టీస్ చేస్తాం నా పేరు లక్ష్మీరామ్ మల్లాపూర్ మోడల్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను నాకు ఒక వారం 10 రోజుల నుంచి మెడ నొప్పి ఉండే ఎక్కువ థొరాసిక్ ప్రాబ్లం ఉండే
థొరాసిక్ ప్రాబ్లం ఇప్పుడు సార్ చెప్పిన ఎక్సర్సైజ్ 4 ఎక్సర్సైజ్ లాస్ట్ ఎక్సర్సైజ్ అంటే దగ్గడం వల్ల ఉప్పు ఉప్పు అని దగ్గడం ఎక్సర్సైజ్ వల్ల నొప్పి మార ఒక 25-30% రిలాక్స్ అయిపోయింది. ఇలా కంటిన్యూ చేస్తే ఒక 10-15 రోజులు కంటిన్యూ చేస్తే నొప్పి పూర్తిగా నయమైపోతుంది నాకు అభిప్రాయం. ప్లస్ ఇక డాక్టర్ దగ్గర పోవాల్సిన పని కూడా లేదు. ఇక ఓకే థ్యాంక్ యూ. కురుట్ల మండల్ ఎకిన్పూర్ హెడ్ మాస్టర్ని ఈరోజు ట్రీట్మెంట్కి వచ్చాను. ట్రీట్మెంట్ సార్ వాడి ద్వారా చాలా బాగుంది. ఇలా రిలీఫ్ అనిపించింది కూడా చాలా బాగా అనిపించింది. వారికి నా కుటుంబ వైపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. నా పేరు మైపాల్ రెడ్డి, మల్లాపూర్ మండల్ హెడ్ క్వార్టరు. సిస్కాన్ స్వామి వారి దగ్గర ఇంతకుముందు కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాము. చాలా ఇబ్బందులు ఉండే మాకు. స్వామివారి ట్రీట్మెంట్ వల్ల నడవలేని పరిస్థితిలో ఉన్నవారు కూడా నడవడం జరిగింది. ఒక కాలు లాగడము, నడుము నొప్పి ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చాలామందికి రిలీఫ్ జరగడం జరిగింది. నాకు కూడా అట్లాంటి సమస్యలు ఉండే, ఇప్పటికీ ఫ్రీగా జరిగింది, ఫ్రీ అయినాయి. ఒకసారి స్వామి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే దాదాపుగా ఒక 60% తొందరనే వెంటనే రిలీఫ్ అవుతుంది. అందుకే స్వామివారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చినాం. జై శ్రీరామ్. మల్లాపూర్లో సోమేశ్వర గుట్ట దగ్గర సార్ గారి మెడికల్ క్యాంపస్ ఉన్నదంటే వచ్చాను. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కొద్దిగా నాకు కొంచెం రిలీఫ్ ఉంది. ఇప్పుడు మొదటిసారి కదా, కొంచెం రిలీఫ్గానే ఉంది. నా పేరు అభినవ్. నేను జగిత్యాలకి వెళ్ళి వచ్చాను. నొప్పి విషయానికి వస్తే బాగానే ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇక ముందు చూద్దాం ఏమైనా. మేము ఖానాపూర్ నుండి వచ్చాం క్యాంపుకి. నాకు ఇంతకు ముందులా ఇప్పుడైతే కొంచెం రిలీఫ్గానే ఉన్నది. నడుము పెయిన్ బాగానే ఉండే, ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయింది. రాజిరెడ్డి నా పేరు. ఇట్లా మోకాలు నొప్పి, నడుము నొప్పులు ఉన్నాయని చెప్పేసి వచ్చేసినాం. వచ్చిన తర్వాత మంచిగా ట్రీట్మెంట్ మంచిగా చేసి యోగా టైప్ చెప్పి మంచిగా చూపించిండ్రు. మంచిగా కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఇప్పటికిప్పుడే. ఎక్సర్సైజ్ చెప్పారు సార్, అది ఫాలో అయితే తొందరగా క్లియర్ అవుతుందని అనుకుంటున్నా. ఎక్సర్సైజ్ చేసి తొందరగా క్లియర్ చేసుకుంటాను. అమార్ మల్లాపర్ తాండో తాండమతి ఏత సోమన్న గట్ల హేట గురుస్వామి అయోధ్య కేంద్ర దకాళిదే కడేరు నొప్పి గురించి పట్టి దినో అబట్ దశ ఢీలో లాగరోచ ఫరన్ రతో ఫరన్ ఆజే కప్తా అని దేకు కనుకోవచ్చు. స్వామి ఈడ మంచిగా చూస్తుండు స్వామి, మంచిగా చూసే వరకు నొప్పితో అత్తే ఈడ తగ్గిపోయినట్ల అయింది స్వామి. మంచిగా బాగుపడుతుండు, అయ్యే డాక్టర్ చుగా పని చేయడు. అబ్బా బాగా అంటే బాగా సీరియల్ అచ్చిన వాళ్ళకు మంచిగా జాగుతుంది ఈడ.